ఆయన నీ కార్యం నెరవేర్చును. కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చేయగలిగినంతా చేయాలి అని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని. ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్లయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని, ఆయన దేనైనా చెప్తే చేయాలని. కానీ చేతులు ముడుచుకొని కూర్చోవడం, ఏమి చేయకోకుండా కేవలం దేవుడి మీద భారం వేసి ఊరుకుండడం మనకి రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం. నీళ్ళల్లో మునిగిపోతున్నవాడు తనను రక్షించుకోవడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకు తెలుసు. అలానే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది. చేయడానికి కాదు, చేయలేడు, మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే. ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మ శక్తులు మెదలకుండా ఊరుకుంటాయి. ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భంలో దేవుడికి మనం అసలు అవకాశం ఇవ్వం. ఒక గులాబీ పువ్వుకి రంగు వేయడానికి, ఒక దేవదారు చెట్టును పెంచడానికి, గోధుమ పొలాల నుంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చేయాలి, పదును చేయాలి, ఎరువు వేయాలి, నీటితో తడపాలి, మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు, వాటికి ఆకుల్ని కంకుల్ని అమరుస్తాడు. చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి. దీన్నంతటికీ కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాము, దున్నుతాము, తర్వాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాము. దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము. దేవుడికి తన పని చేయడానికి కొంత సమయాన్నిస్తాము. మన ప్రార్థన జీవితంలో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వండి.